కాసేపట్లో బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి వెళ్ళనున్నారు ప్రధాని మోదీ. చంద్రయాన్ 3 మిషన్ లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలవనున్నారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ను విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను మోదీ అభినందించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ భేటీ జరగనుంది. అనంతరం 8:30కు ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. ఇస్రోకి చెందిన టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ ను సందర్శిస్తారు. ప్రధాని పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 4:30 నుంచి 9:30 వరకు ప్రధాని ప్రయాణించే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఇస్రో కార్యాలయం దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇస్రో కార్యాలయం దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రయాన్ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రధాని కొనియాడారు. భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు ప్రధాని మోదీ. చంద్రయాన్ సూపర్ సక్సెస్ మరో కీలకమైన మైలురాయిగా పేర్కొన్న ప్రధాని తన జీవితం ధన్యమైందని తెలిపారు. చంద్రయాన్ విజయం దేశం గర్వించే మహత్తరమైన క్షణాలుగా ప్రధాని అభివర్ణించారు.